హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక సంస్థానాలు ఉండేవి. నేటి కాకినాడ జిల్లాలోని పిఠాపురం వాటిలో ఒకటి. కాకినాడలోని పిఠాపురం రాజా కాలేజీ, పిఠాపురంలోని రాజారావు బావయ్యమ్మరావు జూనియర్ కాలేజీ వంటివి ఆనాటి సంస్థల పానవాళ్ళు. పిఠాపురం రాజా కుటుంబం నుంచి ఉయ్యూరు సంస్థానంలో అడుగుపెట్టిన యువరాణి ఆ తర్వాత బరోడా సంస్థానాధీశుని పెళ్లి చేసుకున్నారు. తన రెండో పెళ్లికి మత నిబంధనలు అడ్డు రావడంతో ఆమె ఇస్లాం మతంలోకి మారారు. పెళ్లి చేసుకున్నాక మళ్లీ హిందువుగా మారారు. 80 ఏళ్ల కిందటి రాణి సీతాదేవి ప్రేమ, పెళ్లి వ్యాపారాలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. ర్యాలీ ప్రసాద్ అనే రచయిత పిఠాపురం చరిత్ర అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో రాణి సీతాదేవి సంబంధించిన వివరాలు చాలా ఉన్నాయి. ఈ పిఠాపురంలో జరిగిన రాణి సీతాదేవి గారి చరిత్ర తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. బరోడాకు చెందిన మహారాజా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ ఆనాటికి దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఆయన విలాసవంతమైన జీవితం గడుపుతుండేవారు. ఆయనకు గుర్రపు పందాల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. అలా మద్రాసులో అడుగుపెట్టిన ప్రతాప్ సింగ్ గుర్రపు పందాల క్లబ్ వద్ద రాణి సీతాదేవిని చూశారు. తొలిచూపులోనే ఆమె అందానికి మైమరిచిపోయారు. ఉయ్యూరు సంస్థానానికి చెందిన రాజా వెంకయ్యప్పారావు గారును సీతాదేవి అప్పటికే వివాహం చేసుకున్నారు. 1935లో వారికి వివాహం జరిగింది. ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఉయ్యూరు రాజాతో కలిసి సీతాదేవి రేసులకు హాజరయ్యేవారు. సీతాదేవికి పెళ్ళై 7 ఏళ్లైనా ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రతాప్ సింగ్ సిద్ధం కావడం వారి ప్రేమ కథలో ఆసక్తికర అంశం. ప్రతాప్ సింగ్ కూడా అప్పటికే మరొకరితో పెళ్ళయింది. సీతాదేవి అందంగా ఉంటారు, ఆమె అందానికి మహారాజు మైమర్చిపోయారు. సీతాదేవి కూడా మహారాజు ప్రతాప్ సింగ్ వ్యక్తిత్వానికి ఆకర్షితులై ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బరోడా రాజైన ప్రతాప్ సింగ్ గైక్వాడ్తో పెళ్లికి రాణి సీతాదేవి కూడా అంగీకరించినప్పటికీ వారి వివాహానికి నిబంధనలు అడ్డురావడంతో కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా బరోడా సంస్థానం కట్టుబాట్లను అనుసరించి మహారాజు కుటుంబంలో రెండో వివాహానికి అవకాశం లేదు. అప్పటికే సీతాదేవి తొలి వివాహం చేసుకుని ఉండడం కూడా వివాహానికి మరో అడ్డంకిగా మారింది. ఈ నిబంధనలను అధిగమించి తమ వివాహానికి ఆటంకాలను తొలగించుకోవాలని ప్రతాప్ సింగ్ గైక్వాడ్, సీతాదేవి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. బరోడా సంస్థానంలో న్యాయ నిపుణుల సలహాతో మత మార్పిడికి సిద్ధమయ్యారు. మతం మారితే బరోడాలో అమలవుతున్న హిందూ వివాహ చట్ట పరిధి నుంచి తప్పించుకోవచ్చని భావించారు. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రాణి సీతాదేవి ఇస్లాం మతం స్వీకరించి దాని ప్రకారం ఉయ్యూరు రాజా నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ హిందూ మతాన్ని స్వీకరించి 1943లో ప్రతాప్ సింగ్ గైక్వాడ్ని వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి అప్పట్లో బ్రిటిష్ వైస్రాయ్ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే చట్ట ప్రకారం తొలి వివాహం రద్దు చేసుకున్న తర్వాత ఆమెకు రెండో వివాహానికి అడ్డంకులు ఉండవని, ఇక రెండో వివాహం నిషేధం చట్టంపై స్పందిస్తూ రాజ్యంలోని చట్టాలకు రాజుకు మినహాయింపు ఉంటుందని వాదించారు. ఇక రాజ్యానికి వారసుడు గైక్వాడ్ మొదటి భార్య అయిన శాంతాదేవి కొడుకే అవుతాడనే షరతుపై వివాహాన్ని వైస్రాయ్ గుర్తించారు. అయితే అప్పట్లో సీతాదేవిని మహారాణిగా గుర్తించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే సీతాదేవి రాకతో రాజకుటుంబంలో గందరగోళం నెలకొంది. ప్రతాప్ సింగ్ మొదటి భార్య శాంతాదేవితో సీతాదేవికి పొసగలేదు. ఇద్దరు రాణులు విడివిడిగా నివసించారు. శాంతాదేవి లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో, సీతాదేవి మకరపుర ప్యాలెస్లో ఉన్నారు. 1945లో వారికి సహజరావు గైక్వాడ్ జన్మించారు. అదే సంవత్సరంలో ఆమె మొనాకోలోని మ్యాంటికార్లోకి వలస వెళ్లారు. అప్పటికే మ్యాంటికార్లో నగరం విలాసవంతమైన జీవితాలకు, క్యాసినో సహా అనేక జూద క్రీడలకు కేంద్రంగా ఉండేది. రేసుగుర్రాలు అలాగే వివిధ పందాలకు అలవాటు పడిన రాణి సీతాదేవి తన భర్తతో కలిసి మ్యాంటికార్లో సిటీకి వెళ్లారు. ఇక దేశానికి స్వాతంత్రం రావడం, సంస్థానాలను భారత ప్రభుత్వం విలీనం చేసుకోవడంతో ఆమె అక్కడే స్థిరపడ్డారు. దేశానికి స్వతంత్రం రావడానికి ముందే బరోడా సంస్థానం నుంచి భారీగా డబ్బు, నగలు, ఆభరణాలు వంటివి రాణి సీతాదేవి తనతో పాటు తీసుకెళ్లారు. మ్యాంటికార్లకు తరలించిన ఆభరణాల్లో 4 ముత్యాల వాచీలు, ప్రసిద్ధ బరోడా ముత్యాలతో తయారు చేసిన 7 తీగల నెక్లెస్, విలువైన వజ్రాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత వివిధ దేశాల్లో పర్యటించిన ఆ జంట 2 సార్లు అమెరికా కూడా వెళ్లారు. ఆ సమయంలో పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారని చెబుతారు. తమ విలాసమైన జీవన ఖర్చుల కోసం బరోడా సంస్థాన భండాగారం నుంచి రుణం కూడా తీసుకున్నట్లు చెబుతారు. అమెరికా పర్యటనల కోసమే అప్పట్లోనే $10 మిలియన్లు ఖర్చు చేసినట్లు చరిత్రలో ప్రస్తావించారు. బరోడా సంస్థానం నుంచి తీసుకున్న అప్పులకు గాను భారతదేశంలో విలీనం తర్వాత కేంద్ర ప్రభుత్వం చెల్లించిన రాజాభరణం నుంచి $8 మిలియన్ మినహాయించినట్లు చెబుతారు. మొనాకోలో స్థిరపడి అక్కడి విలాసవంతమైన జీవితం గడుపుతున్న
మహారాజా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ను 1951లో భారత ప్రభుత్వం సంస్థానాధిపతి హోదాను తొలగించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు ఆయన మొదటి భార్య సంతానానికి తగ్గుతాయంటూ ఆదేశాలు ఇచ్చింది. దాంతో ప్రతాప్ సింగ్ తిరిగి ఇండియాకు రావడానికి సిద్ధపడడంతో రాణి సీతాదేవితో విభేదాలు వచ్చాయి. చివరకు 1956లో ప్రతాప్ సింగ్ గైక్వాడ్తో సీతాదేవి విడాకులు తీసుకున్నారు. భారత ప్రభుత్వానికి దక్కాల్సిన విలువైన వజ్రాలు ఆభరణాలను ఆమె మోనాకోకు తరలించడం వల్ల ఆమె ఇండియాకు రావడంపై కూడా ఆంక్షలు పెట్టారు. డకోటా విమానం వడోదరలోని విమానాశ్రయం రన్వేపై నిలబడి ఉంది. ఇది గత 2 రోజులుగా అక్కడే ఉంది. కొన్ని మోటార్ కార్లు చాలా లగేజీతో వచ్చాయి. ఆ విమానం పైలట్ అమెరికన్. స్వతంత్రానికి 2 ముందు తమ రాజ్యాలు సంస్థానాలు ఇక ఉండవని మహారాజులకు అర్థమైంది. అందుకే వారి ఆస్తులను కొన్నింటిని విక్రయించాల్సి వచ్చింది. ఈ అమెరికన్ పైలట్ 2 క్రితం బ్రిటిష్ ఆర్మీ నుంచి ఈ డకోటా విమానాన్ని కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. కొన్ని మార్పుల తర్వాత సామాగ్రి ప్రయాణికులను తీసుకెళ్లడానికి అనుమతులు పొందారు. పైలట్ చూస్తుండగా రన్వే వద్ద ఒక రోల్స్ రాయ్స్ కార్ వచ్చింది. అందులో సీతాదేవి బయటకు వచ్చారు. విమానంలో సామాగ్రి నింపిన తర్వాత ఆమె కాక్పిట్ వెనక కూర్చున్నారు. ఆమెతో పాటు మరో 2 మహిళలు ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఆ పైలట్కి అర్థమైంది. అందుకే ఆ మహిళను, సామాన్లో ఏముందో నాకు తెలుసు, ఇప్పుడు రవాణా ఖర్చు ఎక్కువైందని ఆ పైలట్ అన్నాడు. సీతాదేవి ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. బహుశా ఇలాంటివి జరుగుతాయని ఆమెకు తెలుసు. వెంటనే ఆమె పర్సులోంచి రివాల్వర్ తీసి పైలట్ వైపు పెట్టింది. ఆ పైలట్ అర్థం చేసుకుని విమానాన్ని యూరోప్ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. వాళ్ల వద్ద 56 పెట్టెలున్నాయి. వడోదర రాజు ఖజానాల్లో విలువైన భాగం అది. మహారాణి సీతాదేవి ప్యారిస్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు ఆమె తన మనసుల్లో కొంతమందికి ఈ కథ చెప్పారు. ఎవరైనా ఇంత ధైర్యంగా దీన్ని ఎలా చేయగలరని కొందరు నమ్మలేకపోయారు. అయితే సీతాదేవికి వేటాడడం సరదా అని చాలా తక్కువ మందికి తెలుసు. అయితే సీతాదేవి దగ్గర ఒక ముత్యాలహారం ఉండేది. ఈ ముత్యాలు ఎర్ర సముద్రం నుంచి లభించిన అరుదైన ముత్యాలుగా చెప్తారు. ఈ ముత్యాలహారం విలువ అప్పట్లోనే 599,200 డాలర్లు. ఆమె దగ్గర $50,400 విలువ చేసే మరో 2 నెక్లెస్లు కూడా ఉన్నాయి. 33,600 డాలర్ల విలువ చేసే ఒక విలువైన ముత్యంతో కూడిన ఉంగరం కూడా ఉంది. తమ వద్దన్న ఆభరణాలు నగలు అమ్ముకుంటూ విదేశాల్లోనే సీతాదేవి జీవించారు. 1956లో సీతాదేవి దగ్గర కొనుగోలు చేసిన ఆభరణాలతో హ్యారీ విన్స్టన్ చేసిన నెక్లెస్ను 1957లో వ్యాలీస్ సిప్సన్ కొనుగోలు చేసినట్లు కూడా కథనాలు ఉన్నాయి. సహజీరావు గైక్వాడ్ మాత్రం తల్లితోనే ఉన్నారు. 1985లో కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో సీతాదేవి బాగా కుంగిపోయారు. 1989 ఫిబ్రవరి 15న ఆమె మరణించారు. దేశంలోనే అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన మహారాణిగా ఆమెను చరిత్రకారులు పేర్కొన్నారు. అత్యంత సౌందర్యవతని కూడా కీర్తించారు. పిఠాపురం సంస్థానంలో రావు వెంకటకుమార మహాపతి సూర్యారావు చిన్నమాంబాదేవికి 3వ కుమార్తెగా 1917 మే 2న సీతాదేవి జన్మించారు. ఈమె సుమారు 73 ఏళ్ళు జీవించారు. వారికి అప్పట్లోనే సొంతంగా ఎయిర్ జెట్ ఉండేది. విలువైన సంపదకు వారసులు కావడంతో ఖర్చులకు వెనకాడలేదు. వివిధ దేశాల్లో పందాలకు వెళ్ళేవారు. చివరకు ఆమె భారతదేశం వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో బంధువులను కలిసేందుకు కొలంబో వెళ్ళేవారు. ఆ తర్వాత లండన్ వెళ్ళిపోయేవారు. ఆమె మరణించిన తర్వాత తన ఆస్తిని అక్క కూతురు అనగా రేఖాదేవికి అప్పగించారు. ఇంతటి విలాస జీవితం గడిపిన వ్యక్తులు బహుశా దేశ చరిత్రలో మరొకరు ఉండరు. సో ఇది ఫ్రెండ్స్ పిఠాపురం సీతాదేవి గారి స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫార్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.